ఇది ఎందుకంటే ఇది ఆకులతో చేసింది, నేను కావాలంటే నమిలేస్తా కూడా. ఆకు తింటాం కానీ మిగతా వాటి మీద అయితే కనిపిస్తున్నాయి కానీ అంత స్పీడ్గా అయితే తినట్లేదు, అవి అనారోగ్యంతో అయితే ఉన్నాయి. గ్రామజార ఆయిల్ స్ప్రే చేయటం వల్ల అది అది ఆహారం తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. అందరికీ నమస్కారం. ఇవాళ గ్రామ బజార్ బృందం సత్యనారాయణ గారి మిర్చి తోటలోకి వచ్చాం. కొణిజర్ల మండలం, కొణిజర్ల గ్రామంలోనే ఇది 2 ఎకరాలు. 48 గంటల క్రితం దీనికి గ్రోత్ ఫిట్ 1:125 లీటర్స్లో చేశారు. ఇప్పుడు ఇక్కడ బాగా పచ్చపురుగు, తర్వాత ముడత వైరస్, ముడత లద్ది పురుగు ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 గంటల రోజుల్లో మనకు కనపడింది ఏంటనంటే ఈ పచ్చపురుగు, లద్ది పురుగు ఏదైతే ఉన్నాయో ఈ మూమెంట్ బాగా తగ్గిపోయింది అని అనుకుంటున్నామండి. మీ అభిప్రాయాలు చెప్పండి సత్యనారాయణ గారు. ఇప్పుడు సత్యనారాయణ గారు ఇది వాడాక ఈ 48 గంటల్లో ఏమైనా తేడా కనపడిందా, ఇప్పుడు మనం వచ్చినప్పుడు ఏమన్నా ఉన్నాయా, ఆయన అభిప్రాయాలు అడుగుదాం. చెప్పండి సత్యనారాయణ గారు. ఈ పచ్చపురుగు, రబ్బర్ పురుగు ప్లస్ లద్దె పురుగు, పొగాకు లద్దె పురుగు కూడా అంత యాక్టివ్గా అయితే లేవు. కొంచెం మొత్తం మీద అయితే తినడం అవి దాంట్లో కొంచెం స్లోగా ఉన్నది. తర్వాత ఆహారం తీసుకోవటం లేదు, అది నెమ్మది పడదు. పురుగు ఆకు తింటాం కానీ మిగతా వాటి మీద అయితే కనిపిస్తున్నాయి కానీ అంత స్పీడ్గా అయితే తినట్లేదు, అవి అనారోగ్యంతో అయితే ఉన్నాయి అని నేనైతే గమనించిన వాటిల్లో అంత స్పీడ్గా అయితే తినట్లేదు. గ్రామజార ఆయిల్ స్ప్రే చేయటం వల్ల అది అది ఆహారం తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. 2 రోజుల నుంచి ఆహారం తీసుకోకపోవడం వల్ల అది చాలా డల్ అయ్యి ఉన్నది. ఫస్ట్ మిర్చి కని తీసుకోలేదు ఈ గ్రోత్ ఫిట్ ఆయిల్ అనేది. ఒరికని నేను కృష్ణ గారు, మల్లెపల్లి కృష్ణ గారు మన ఖమ్మంలో మీటింగ్ పెట్టిన రోజు వచ్చాము, తీసుకున్నాం. అది ఒరి పొలానికి 1-2 ఎకరాలు వేసాము. తర్వాత మన దగ్గర ఉన్నది అయితే అప్పుడే అన్నారు తోటలకి అప్పుడు మన ఈ బొబ్బర్ వైరస్కి, రెమిటోడ్స్కి ఇలాంటి వాడుకోవచ్చు అని మీరు అడిగారు అని చెప్పారు. మనం ఇంకోటి ఏంటంటే చిన్న వయసులో ఎందుకు కొట్టమని చెప్పేసి, అది వచ్చినప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు స్టార్ట్ అయినప్పుడు కొట్టుకుందాం అని చెప్పేసి మేము 2 రోజుల నుంచి వాడలేదు. మొన్న మీ సలహా అడిగితే మీరు ఏమన్నారంటే 150 లీటర్లు కొట్టాలన్నారు. అంటే ఇప్పుడు మీకు చెప్తాను, అంటే ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, ఇది ఇప్పుడే తెంచాను కదా, ఈ 3 ఆకులు ఇప్పుడే తెంచాను. అంటే చిన్న మొక్క పెద్ద మొక్క అని ఏమి లేదు, ఏం కాదు. ఇది ఎందుకంటే ఇది ఆకులతో చేసింది, నేను కావాలంటే నమిలేస్తా కూడా, ఏం కాదు. ఇది చిన్న కాదు, రోగం వచ్చినప్పుడు మందు ఇవ్వాలి కదా, అందుకని దీనికి ఇది ఒక పెద్ద లెక్క కాదండి. ఇగో ఇది చూడండి, తెల్లగైపోతుంది పురుగు. ఇది ఆహారం తీసుకోక ఇది పురుగు తెల్లగైతుంది. ఇది కూడా చూడండి, ఈ నుంచి కొంచెం ఈ చివరి కొంచెం లైట్గా వచ్చేసింది చూడండి సార్. ఇది అవును, అది అది తేడా. ఎందుకు మీరు చెప్తున్నట్టు ఏంటంటే హుషారుగా దూకాల్సింది, కదలట్లేదు. ఇది అంతే నీరసంగా ఉన్నది. మనం ఆహారం తీసుకోకపోతే ఎంత నీరసంగా ఉంటాము. ఇది కూడా ఆహారం 48 గంటల నుంచి ఆహారం తీసుకోకపోవడం వల్ల నీరసం పడేసే ఇది లేదు. అది తర్వాత ఇప్పుడు విల్ట్ కూడా ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. విల్ట్కి నెమటోడ్స్కి అనుకుంటారు, కాదు విల్ట్ వేరు, వేరుకుళ్ళు వేరు. కొంతమంది ఏంటంటే విల్ట్ అంటే వేరుకుళ్ళే అని కూడా అంటారు. ఆ మొక్కల్ని మనం వెంటనే కనుక గుర్తించి మొక్క మొదల నుంచి కనుక పోస్తూ ఉంటే తగ్గటానికి అవకాశం ఉంది, కానీ మిగతా మొక్కలకు రాదు. కానీ అది భూమికే ఇవ్వాలి, భూమికి కూడా సాళ్ల మధ్య కాదు. ఇప్పుడు మనం ఏం చెప్తున్నామండి, ఈ చుట్టూ అన్ని వైపులా తగలాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఈ సాల్లో ఉంది తడి తగులుతుంది. తడి కాదు, మన మందు వేరు దగ్గరికి వెళ్ళాలి. అందుకని వేరు దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ పడాలి పైనే. బాగా ఎందుకు తడవాలి అంటున్నామంటే అప్పుడు మనం మందు వేసినప్పుడు, మనం వేసే మందు ఇప్పుడు వేస్తే ఈ పొరల్లో కూడా వెళ్తా వెళ్తుంది. ఎప్పుడైతే తేలిగ్గా ఉందో, నీళ్లు ఉందో, కిందకు వెళ్ళి వేరు వ్యవస్థగా వెళుతుంది. అందుకని మనం అది చేయాలి. ఎప్పుడైనా నేను రైతులతో చెప్పేది, మీరు పోసిన దాకా ఏ సందేహం ఉన్నా నాతో మాట్లాడండి. మీరు నీళ్ళు ఎందుకు పెట్టకూడదు అంటామంటే అది నెంజాప్ ఇచ్చినప్పుడు వేరు వ్యవస్థకి. మీరు ఇప్పుడు ఇది పైన పడుతున్నది, మీరు కింద ఇచ్చుకోండి, ఏం పర్వాలేదు. మనం ఒకసారి గ్రోత్ ఫిట్ స్ప్రే చేశాక 5 రోజులు కానీ 7 రోజులు కానీ పైన ఏమీ కొట్టద్దు. ఇందులో ఫంగిసైడ్ ఉంది, అన్ని రకాలు ఉన్నాయండి. చాలా సంతోషం. ఇవాళ ఒక్క గ్రోత్ ఫిట్ మీరు వాడినా మీకు ఒక ప్రాపర్ అడ్వైజ్ ఇవ్వడానికి మేము సరైన టైంలోనే వచ్చామని అనుకుంటున్నాం. ఇంకో రైతు దగ్గర కూడా వెళ్ళినప్పుడు ఆయన కూడా అనుభవాలన్నీ మీరందరు వీడియోలు చూసి మీరు రైతులతో మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళకు కూడా తెలుస్తుంటుంది. ఇప్పుడు ఈయన శంకర్,
ఈ శంకరు ఏ వస్తే నేను ఇలాగ వస్తున్నానంటే నేను వస్తానండి అన్నాడు. పద కొన్ని జర్లు ఇంకో రైతు దగ్గరికి పోదామని పట్టుకొచ్చాను.